నేను వసుధార కోసం వచ్చానండి. వసుధార ఈ కాలేజ్లో లెక్చరర్గా చేస్తుందని తెలిసింది. తను ఈరోజు కాలేజ్కి వచ్చిందా? వచ్చారు సార్. అటువైపు ఉన్నారేమో, ఒకసారి చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వసుధార గారు మీకేమవుతారు? అంటే తను... నో ప్రాబ్లం సార్, వెళ్ళండి మీరు. Sorry, Dad. I miss you, Dad. I miss you. వసుధార కోసం వచ్చానండి. డాడ్ వసుధార కోసం ఎందుకు వచ్చారు? తను వసుధార కోసం వచ్చారా లేదా నా కోసం వచ్చారా? నేను ఇక్కడ ఉంటున్న విషయం డాడ్కి తెలిస్తే ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ వసుధార డాడ్కి ఫోన్ చేసి నా గురించి చెప్పిందా? రే పాండ్యన్, ఏమైందిరా? నాకేం కాలేదే. మరెందుకురా పరిగెత్తుకుంటూ వచ్చావు? నేను ఒక వింత సీన్ చూశాను. వింత సీనా? ఏంట్రా అది? రిషి సార్ వసుధరా మేడానికి దండం పెట్టారా? ఎందుకు పెట్టుంటారా? అదే అర్థం కావడం లేదు. ఇద్దరు న్యూ జాయినింగే కదా, పరిచయం కూడా పెద్దగా ఉండుండదు, కానీ చాలా రోజులు పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? ఇద్దరు లెక్చరర్సే కదరా, ఇంతకు ముందు ఒకే కాలేజ్లో వర్క్ చేస్తుంటారేమో. నువ్వు ఆపో. కలిసి వర్క్ చేస్తుంటే హాయ్ బాయ్లు చెప్పుకుంటారే కానీ దండం ఎందుకు పెట్టుకుంటారే? సార్ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మేడం సైలెంట్గా ఎందుకుంటుంది? రే పాండ్యన్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? వినపడలేదే, కానీ వాళ్ళ మధ్య ఏదో ఉంది. అది తెలుసుకుంటే ఇక వాళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు. అవునరా, ఆ పని మనం ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. తప్పకుండా మనందరం ఇక నుంచి వాళ్ళనే గమనిస్తూ ఉండాలి. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే కేడీ బ్యాచ్ని కథం చేస్తానంటారా? అసలు ఇంతవరకు మనకి ఎదురు తిరిగిన స్టూడెంట్స్ లేరు, లెక్చరర్స్ లేరు. అలాంటిది వీళ్ళిద్దరూ మనకి వార్నింగ్ ఇస్తారా? వాడు మా నాన్నని బెదిరిస్తాడా? వాళ్ళు మనల్ని చాలా ఇన్సల్ట్ చేశారా. నా ఇగో హర్ట్ అయింది. క్లాస్ రూమ్ లో అందరి ముందు మన పరువు తీశారు. వాళ్ళు అంతకి 10 రెట్లు బాధపడేలా నేను చేస్తాను. కేడీ బ్యాచ్ అంటే వాళ్ళిద్దరి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాను. వాళ్ళ మిస్టరీనే మనకు ఆయుధం. దాంతోనే వాళ్ళ రూపురేఖలు మార్చేద్దాం. ఈ కేడీ బ్యాచ్తో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. ఏంటి సార్, ఏమైంది? ఏమైందంటే చేసిందంతా చేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావేంటే? సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వస్తారా నాటకాలు ఆడుకో. నువ్వు డాడ్కి నేను ఇక్కడున్న విషయం ఎందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను సార్? నువ్వు చెప్పావు కాబట్టే డాడీ ఇక్కడికి వచ్చారు. మహేందర్ సార్ ఇక్కడికి వచ్చారా? అయ్యో, నిజంగా నాకు తెలియదు సార్. నేను చెప్పలేదు సార్. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, నీకేం కొత్త కాదు కదా. ఫేక్ ప్రామిస్లు చేయడం, ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం నీకు అలవాటే కదా. సార్